నమస్కారం. ఎస్ఎల్డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. క్రీడలకు వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్. కరోనా ప్రచారంపై విద్యార్థుల కృషి అభినందనీయం. ఎంపీడీఓ విజయభాస్కర్ ప్రశంస. పాలనలో సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోతారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధర్మాన కృష్ణదాస్. కరోనా కట్టడికి ప్రజలందరూ భాగస్వాములు కావాలి. చొప్పెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు ఎం సుమలత. రాష్ట్రంలో ఉన్న 139 బీసీ కులాలను గుర్తించి వాటికి అనుగుణంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లను నియమించడం ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధర్మాన కృష్ణదాసు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ సూర్యకళా మందిర్లో ఇటీవల నియమించిన బీసీ కులాల డైరెక్టర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఆనాడు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి బీసీలపై చిత్తశుద్ధితో వ్యవహరించారని, ఈనాడు ఆయన తండ్రుడు జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి బీసీలకు అగ్రతాంబూలమిచ్చారని ప్రశంసించారు. కాకినాడ ఎంపీ వంగగీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం జగన్ బీసీలకు 56 కార్పొరేషన్లు ఇవ్వడం గర్వకారణమన్నారు. గత ప్రభుత్వ హయాంలో బీసీలను ఓటు బ్యాంకుగానే చూశారన్నారు. బీసీ కులాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని, వారి అభివృద్ధికి ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని విధంగా సీఎం వైఎస్ జగన్ ఆలోచన చేశారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బీసీల అభ్యున్నతికి అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. బీసీలకు గుర్తింపు గౌరవం ఇచ్చే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, ఏడాదిన్నర కాలంలో 34,000 కోట్ల రూపాయలు బీసీల అభివృద్ధికి ఖర్చు పెట్టిన నాయకుడు సీఎం వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారి దివంగత రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని కొనసాగించే దిశగా ఒక విప్లవాత్మకమైనటువంటి పరిపాలనటువంటి మన ప్రీత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలను తూచా తప్పకుండా పాటిస్తూ మనకి దొరికిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మన ఏ జనాలైతే ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మ్యాండేట్ ఇచ్చి 175 స్థానాలు మనకు గెలిపించారో, మరి అలాగే పార్లమెంట్ లో కూడా కేవలం 3 స్థానాలతో తెలుగుదేశం పరిమితం చేసి అందరి పార్లమెంట్ సభ్యులు కూడా గెలిపించిన వైనం మీ అందరికీ తెలిసిందే. మరి అటువంటి మన ప్రీత ముఖ్యమంత్రి ఎంతో దూరదృష్టితో ఈ పరిపాలన సాగిస్తున్నారు. ఈ ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా పరిపాలించాలని ఆయన సంకల్పం. అలాగే ప్రయారిటీ అంశాలుగా, ప్రాధాన్యత అంశాలుగా విద్య, వైద్యం, వ్యవసాయం, ఇతర సంక్షేమ కార్యక్రమాలు, పరిపాలన శైలి ఈ దేశంలోనే అత్యంత సమర్థవంతమైన ముఖ్యమంత్రుల్లో 3వ స్థానం సంపాదించినటువంటి మన ప్రీత ముఖ్యమంత్రి ఇంకా 3.5 సంవత్సరాల కాలంలో మొదటి స్థానంకే వెళ్తాడేమో అన్నట్టుగా మరి పరిపాలించే అంశాలు చూస్తున్నారు. అలాగే ఎన్నో విప్లవాత్మకమైనటువంటి చట్టాలు తీసుకురావడం జరిగింది. అందరూ ముక్కులు వేలేస్తున్న విధంగా పరిపాలిస్తున్నారు. అన్నాడు తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు గాని, ఇతర తెలుగుదేశం నాయకులు గాని చిన్న కుర్రాడు ఆయనకి ఏం అనుభవం ఉంది, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిపోయాడు, ఏదో అవకాశం వచ్చింది, వైఫల్యం చెందుతారేమో అని ఆశించారు. కానీ వారి ఆశ నిరాశ అయింది. 139 కులాలని గుర్తించి 56 కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిజంగా పనిచేసే పార్టీ కోసం జెండా మోసిన కార్యకర్తలకి సముచిత స్థానం కల్పించి, ఇదిగో ఈ సామాజిక వర్గానికి నాయకత్వం మీకు అప్పగిస్తున్నాను, ఈ సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకెళ్ళాలని అప్పగించిన జగన్మోహన్ రెడ్డి గారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను. బీసీల సదస్సులో ఆయన ఒక నినాదం ఇచ్చారు. బీసీలు అంటే వెనుకబడిన వర్గాలు కాదు, నాకు సంబంధించినంత వరకు బ్యాక్ బోన్ క్యాస్ట్ అని, అంటే వెన్నెముక, మాకు వెన్నెముకగా నిలిచిన కులాలుగా, ఈ సమాజానికి వెన్నెముక కులాలుగా నేను భావిస్తున్నానని చెప్పి వారు చెప్పారు. ఈరోజు దాన్ని నిరూపించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని సవాళ్ళు వచ్చినా నేను మాటిస్తే నిలబెట్టుకుంటానని చెప్పి ముందుకెళ్ళిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని చెప్పి నేను చెప్పగలుగుతాను. కేవలం కార్పొరేషన్లే కాదు, అధికారంలోకి వచ్చిన వెంటనే మార్కెట్ కంపెనీలో కానీ, ఆలయ కంపెనీలో కానీ, ప్రతి నామినేటెడ్ పోస్టుల్లోనూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50% ఇచ్చి, వాటిలో 50% మహిళలకు ఇచ్చి, ఇదిగో నేను మాటిచ్చాను, నిలబెట్టుకుంటున్నాను, ఈ దేశానికి ఒక నేను సంకేతాన్ని ఇస్తున్నాను, మీరందరినీ సమాజంలో సమానమైన హోదాలో చూడాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సహజంగా చాలామంది విద్యార్థులు పాఠశాలలకు సెలవులు వస్తే బంధువుల ఇళ్లకో,
ఆడుకునేందుకు ఆట స్థలాలకు పరుగులు తీస్తారు. కరోనా లాక్డౌన్ కారణంగా స్కూల్ మూతపడ్డాయి. టీవీ చూడడం తప్ప బయటకు వచ్చే అవకాశమే లేదు. అయితే అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పెదపూడి చెరువుగట్టు కమ్మర వీధిలో విద్యార్థులు మాత్రం వినూత్నంగా ఆలోచన చేసి తల్లిదండ్రులు ఇచ్చే ప్యాకెట్ మనీతో కరోనాపై ఆ గ్రామంలో ప్రజలకు తమదైన శైలిలో చైతన్యం కల్పిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే పెదపూడి జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో 7-8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఫోన్లలో ప్రచార మాధ్యమాల్లో వస్తున్న కరోనా నియంత్రణ హెచ్చరికలను అర్థం చేసుకుని ప్రజలకు అవగాహన కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో తల్లిదండ్రులు పాకెట్ మనీగా ఇచ్చిన డబ్బులను దాచుకుని 4 విద్యార్థులు టీంగా ఏర్పడి చార్టులు స్కెచ్లు కొనుగోలు చేసి మాస్క్ ధరించు కరోనా ఆట కట్టు సామాజిక దూరం పాటించు కరోనాను తరిమికొట్టు శానిటైజర్ వాడండి కరోనాను భయపెట్టండి అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులతో ఇంటింటికి తిరుగుతూ ఇంటికి వీధులలో కరెంటు స్తంభాలకు తగిలించి క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచార అవగాహన కల్పిస్తున్నారు. గ్రామ ప్రజలు ఆ విద్యార్థులు చేస్తున్న సేవలకు సమాజానికి ఉపయోగపడే ఇటువంటి అవగాహన కార్యక్రమాలు తమదైన శైలిలో దాచుకున్న డబ్బులతో ఇలా చేయడం హర్షించదగ్గ విషయమని కొనియాడుతున్నారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వాలు ప్రచారం చేసుకుంటాయి మనకెందుకులేని అనుకోకుండా ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పిస్తున్నా తమదైన శైలిలో విద్యార్థులు దాచుకున్న పాకెట్ మనీతో చార్టులపై కరోనా నియంత్రణకే ప్లకార్డులతో స్లోగన్స్ రాసి ఇంటింటికి తిరిగి ప్రజలను చైతన్యం పరుస్తూ వీధిలో ఉన్న కరెంటు స్తంభాలకు ప్లకార్డులు తగిలించి క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న విద్యార్థులను ప్రత్యేకంగా ఎంపీడీఓ విజయభాస్కర్ అభినందించారు. వారికి స్కెచ్ పెన్లను అందజేశారు. సమాజానికి ఏదో విధంగా సేవ చేయాలనే ఆసక్తిని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమాన్ని కలెక్టర్కు వివరిస్తానని పేర్కొన్నారు. మిగిలిన విద్యార్థులు వీరిని ఆదర్శంగా తీసుకుని కరోనా నియంత్రణలో భాగస్వాములు కావాలని ఎంపీడీఓ విజయభాస్కర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డి సత్య హరికృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఒక్కొక్క ఇంటి దగ్గర మేము బోర్డులు అది పెట్టడం అనేది జరిగిందండి. ఇంట్లో ఉండి మాస్క్లు అవి ధరించి శానిటైజర్ అది రాసుకొని బయటికి రావాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలని. నా పేరు సతీష్ అండి. పెద్దపూడి నుంచి మాట్లాడుతున్నానండి. కమ్మరి ఇది నుంచి అండి. నేనే బోర్డులు అవి తెచ్చుకుంది డ్రాయింగ్ చేసి వీధిలో పెడుతున్నానండి. కరోనాని తరిమి కొట్టండి. ఎవరికి రాకుండా మేమే బోర్డులు ఎత్తి చేసామండి. జాగ్రత్తలు తీసుకోండి. శానిటైజర్ మాస్కులు ధరించండి. ఈరోజు పెదపూడి గ్రామంలో చెరువు కట్టిన కమ్మరవారి వీధిలో చిన్నపిల్లలు చిన్నారులు వాళ్ళు కరోనాకు సంబంధించి వాళ్ళు చేసిన ప్రదర్శన చార్ట్లు ఇవన్నీ కూడా గ్రామంలో వాళ్ళు చేసిన దాన్ని చూడడానికి వచ్చామండి. చాలా సంతోషం. వాళ్ళు ఇందులో విశేషం ఏంటంటే ఈ 4 పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి ఇంట్లో ఇచ్చిన డబ్బులు ఏదైతే పాకెట్ మనీ ఉందో ఆ పాకెట్ మనీనే ఈరోజు వాళ్ళు వాళ్ళ సొంతానికి కాకుండా ఈ కరోనాకు సంబంధించిన ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం వాళ్ళు ఆ డబ్బులను ఉపయోగించి ఈరోజు ఈ వీధి మొత్తం ప్రతి కరెంటు స్తంభానికి ప్రతి ఇంటి దగ్గర ఇలా చాలా అద్భుతంగా వాళ్ళు చార్ట్లలో బొమ్మలు గీసి ప్రజలకి అవేర్నెస్ కల్పించడానికి వాళ్ళు తీసుకొచ్చారు. చాలా సంతోషం. ఇంత చిన్న వయసులో వాళ్ళు ఈ సమాజ సేవ చేయడానికి కానీ లేకపోతే వాళ్ళకున్న ఈ స్పృహకి వాళ్ళని అభినందించడానికి ఈరోజు స్వయంగా చూడడానికి వచ్చాం. పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పెండం దొరబాబు ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ నాయకులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శి రావు చిన్నారావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలలతో పాటు హాస్పిటల్స్ అభివృద్ధి చేస్తున్నారని దీనిలో భాగంగా మండలంలో కొమరగిరి నాగులాపల్లి కొత్తపల్లి పిహెచ్సిల అభివృద్ధికి 35 లక్షల రూపాయలు మంజూరయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆనాల సుదర్శన్ రాష్ట్ర యోజన విభాగ ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి దొరబాబు గాది గంగబాబు తోటకూర మారమ్మ గింజల శ్రీనివాసరావు కాపుల బాబ్జీ మచ్చా విజయ తాత డాక్టర్ మౌనిక వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రతిమ ముఖ్యమంత్రి గారు ఇంత ముందు ఉన్నా మనం ఏం చేస్తున్నాం అనే విధానంలో నాడు నేడు అనే కార్యక్రమాలు పెట్టి ప్రతి స్కూల్కి కూడా కొంత నిధులు ఏర్పాటు చేసి దానికి కావలసిన మౌలిక సదుపాయాలు రిపేర్స్ అవుతేనేమి కాంపౌండ్ వాళ్ళు అవుతేనేమి దానికి పెయింటింగ్స్ అవుతేనేమి ఏదైనా స్కూల్కి కావాల్సిన ఎల్సిటీ కనెక్షన్స్ అవుతేనే అన్ని విధాలా మనకి ఉపయోగపడేటట్టు కార్యక్రమం ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఆరోగ్యానికి ముఖ్యంగా పథకం అని నాడు నీడని పథకం పెట్టి మన కొత్తపల్లి మండలానికి 3 పిహెచ్ఎల్ నాగులాపల్లి కొత్తపల్లి
కొమరీరికి 35 లక్షలు మెయింటెనెన్స్ ఖర్చుల కింద మనకు శాంక్షన్ ఇవ్వటం జరిగింది. కరోనా విషయంలో అజాగ్రత్త తగదని, ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చొప్పిళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు ఎం సుమలత పిలుపునిచ్చారు. గత కొన్ని నెలలుగా కరోనా మహమ్మారి నుండి ప్రజలు నిరంతరం కాపాడుతూ, ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తూ, ప్రజలకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడంలో జిల్లాలోనే ముందంజలో ఉండి, కరోనా బారిన పడిన వారికి తక్షణం క్వారంటైన్ తరలించి రాత్రి పగలు తేడా లేకుండా నిర్విరామంగా కష్టించి ప్రజలకు రోగులకు విశేష సేవలు అందించిన ఆలమూరు మండలం చొప్పిళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు ఎం సుమలత సువర్చల నాయుడుల సేవలను అభినందిస్తూ, చొప్పిళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ ఆలమూరు మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆకుల రామకృష్ణ ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు. వీరితో పాటు కరోనాపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేసి అప్రమత్తం చేయడంలో మీడియా రంగం ముందంజలో ఉందని వైద్యులతో పాటు స్థానిక విలేకరులకు సన్మానంతో పాటుగా ఫోటోషీల్డ్లను అందజేశారు. అనంతరం ఆసుపత్రి అభివృద్ధికి విశేషమైన కృషి చేసిన ఆకుల రామకృష్ణను గ్రామ ప్రజలు నాయకులు ఘనంగా సన్మానించారు. డాక్టర్ సుమలత మాట్లాడుతూ, అందరూ కరోనా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, యూరోప్లో ప్రస్తుతం 2వ సారి కరోనా విజృంభించిందని, ఇప్పుడిప్పుడే ఢిల్లీలో కేరళలో మళ్లీ కేసులు అధికంగా మొదలయ్యాయని అన్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలు అందించిన సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మెర్ల గోపాలస్వామి, రాయుడు సూరిబాబు, నైలాల శ్రీరామచంద్రమూర్తి, జాంప్రోలు వెంకట్రావు, వానపల్లి పుల్లయ్య, బల్లాహరి, చొప్పెళ్ల సర్పంచ్ మెర్ల సత్యవతి గోపాలం, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. అందించలేము ఆ సేవల్ని, అంత సేవ చేశారు వాళ్ళు. ఈ ఆశాలు ఏనములు లేకపోతే అసలు నేను ఏమి చెయ్యలేనట్టే లెక్క. అందుకని వాళ్ళందరినీ అభినందించడం అంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను చేయలేని పని మా రామకృష్ణ గారు నాకు చేసి చూపిస్తున్నారు. థ్యాంక్స్, చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇంకా నిజంగా చెప్పాలంటే వాళ్ళు జబ్బుతో ముదిరిపోయారని నేను చెప్పాలి. నా ఆశాలకి నాకు అదృష్టం కొద్దీ 35 మంది ఆశాలు ఉన్నా చాలా చాలా వేళ మీద నేను లెక్క పెట్టచ్చు అంతమంది పాజిటివ్ వచ్చారు. కానీ మిగతా వాళ్ళు రాలేదు అంటే వాళ్ళకి ఏమీ లేదని కాదు, వచ్చి తగ్గిపోయిందో లేకపోతే నా ఆశాలు అంత సేవ చేసి ఆ జబ్బుకి అంత ముదిరిపోయారో నాకు తెలీదు. అందుకని వాళ్ళు చాలా చాలా సేవ చేశారండి. అలాగే నా ఏఎన్ఎంస్ కూడా, అసలు ఒక్క ఏఎన్ఎం కాదు చెప్పుకుంటూ పోతే, అందరు ఏఎన్ఎంస్ కూడా చాలా 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 సర్వీస్ చేశారు. క్షణికావేశంతో సొంత తమ్ముడు కొడుకు సాదే అంజుబాబు చేతిలో సాదే వీర్రాజు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే, మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామ సమీపంలో గోదావరి నది పక్కన ఇటుకల బట్టీల వద్ద ఉన్న వారి సొంత పొలంలో ఈ సంఘటన జరిగింది. మండపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె మంగాదేవి, అంగర పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కిషోర్ కుమార్లు తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుని కుమారుడు సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ మంగాదేవి మీడియాకు తెలిపారు. ఇద్దరి మధ్య జరిగిన వివాదంలో నిందితుడు అంజుబాబు మృతుడు వీర్రాజుపైకి సైకిల్ విసరడంతో తలకు గాయమై చనిపోయినట్లు సిఐ మంగాదేవి తెలిపారు. మృతునికి భార్య, వివాహితులైన ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ దుస్సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామ విఆర్ఓలు వెంకటరమణ, రవణలు పంచనామాలో పాల్గొన్నారు. కపిలేశ్వరం గ్రామంలో సాదే సత్యనారాయణ అనే అతను పోలీస్ స్టేషన్కు వచ్చి తన తండ్రి అనేటువంటి వీర్రాజు వయసు 70 సంవత్సరాలు, అని అతన్ని వాళ్ళ చిన్నాన్న కొడుకైనటువంటి సాదే అంజుబాబు వయసు 28 సంవత్సరాలు అని అతను రోజు అతను తండ్రితో గొడవపడి, నిన్న మధ్యాహ్నం కూడా గొడవపడి, రోజు నన్ను తిడతావా, ఊరికే నన్ను తిడుతున్నావు, నువ్వు అస్తమానం తిడుతున్నావు, నువ్వు చావు అని చెప్పేసి అక్కడే ఉన్నటువంటి సైకిల్ తీసుకుని సాదే వీర్రాజుపై బలంగా విసరగా ఆ సైకిల్ యొక్క ఏదో భాగం మృతుని తల వెనుక భాగమున తగిలి రక్తపు గాయం అవడం వల్ల అతను చనిపోయినట్లుగా ఫిర్యాదు చేసినాడు. ఆ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయించున్నాము, ముద్దైన అదుపులో తీసుకుని అరెస్ట్ చేస్తాం. కపిలేశ్వరపురం మండలం కోరిమిల్లి మాచర గ్రామాల సచివాలయాల వద్ద దివ్యాంగులకు బస్ పాసులు పంపిణీ చేశారు. కోరిమిల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ సలాది వీరబాబు చేతుల మీదుగా దివ్యాంగులకు బస్ పాసులు రామచంద్రపురం ఆర్టీసీ డిపో సిబ్బంది పంపిణీ చేశారు. రామచంద్రపురం ఆర్టీసీ మేనేజర్ కె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కపిలేశ్వరపురం మండలంలోని ప్రతి గ్రామంలోనూ ప్రత్యేక క్యాంపులు నిర్వహించి దివ్యాంగులకు బస్ పాసులు పంపిణీ చేస్తున్నామని ఆ సంస్థ ఉద్యోగి టీవీ రమణ తెలిపారు. బస్ పాస్ ఉన్నవారికి ప్రయాణంలో ఆర్టీసీ వారు టికెట్పై 50% రాయితీ ఇస్తుందని, అలాగే వారికి తోడుగా ఉన్న వారికి ఈ రాయితీ వర్తిస్తుందన్నారు. ఎస్ హుస్సేన్, కోరిమిల్లి గ్రామ దివ్యాంగుల అధ్యక్షురాలు కె వెంకటలక్ష్మిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మేము ఏపీఎస్ఆర్టీసీ రామచంద్రపురం డిపో మేనేజర్ గారి ఆధ్వర్యం రామచంద్రపురం డిపో మేనేజర్ గారికి ఎంపీఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో ఎంపీడీఓ గారు ఆదేశాల మేరకు ప్రతి ఈ కపిలీశ్వరం మండలంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీ ఎందు ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారితే బస్ పాస్ జారీ చేయడం జరుగుతుందండి. ఈ బస్ పాస్ కాల పరిమితి 3 సంవత్సరాలండి. ఈ బస్ పాస్ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ పర్సన్లకు 50% రాయితీతో ప్రయాణంతో పాటు, అందులో కొంతమంది వ్యక్తులు ప్రత్యేక వ్యక్తులు డిజాబిలిటీ ఉన్న వాళ్ళు కూడా ఇల్లు వాళ్ళు కూడా 50% రాయితీతో బస్సులు ప్రయాణం చేయవచ్చు. ఈ కపిలేశ్వరం మండల పరిషత్ ఏరియాలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా క్యాంపెయిన్ పెట్టి ఈ బస్ పాస్లు జారీ చేయడం జరుగుతుందండి. ఈ రోజున మన కోరుమిల్లి మరియు మాతర పంచాయతీలందు ఈ క్యాంపెయిన్లు పెట్టడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీల ద్వారా, ఈ వాలంటీర్ల వాళ్ళ ద్వారా ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఈ వికలాంగులందరూ కూడా ఈ బస్ పాస్లు ఇవ్వడం జరుగుతుంది. కాకినాడలోని రామారావుపేటలో కాకినాడ స్మార్ట్ సిటీ మిషన్ 2.90 కోట్లతో డాక్టర్ వైఎస్ఆర్ ఇండోర్ షటిల్ కోర్టును ఏర్పాటు చేసింది. ఈ షటిల్ కోర్టుల ప్రాంగణాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధర్మాన కృష్ణదాస్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎంపీ వంగగీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి తదితరులతో కలిసి ప్రారంభించారు. తొలుత సహచార మంత్రులు, ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం మంత్రి ధర్మాన కృష్ణదాస్ రిబ్బన్ కత్తిరించి షటిల్ కోర్టుల ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ ప్రాంగణంలో మొత్తం 4 షటిల్ కోర్టులు, బహుళ ప్రయోజన అంతస్తు, స్టోర్ రూమ్, ఇతర మౌలిక వసతులు కల్పించినట్లు స్మార్ట్ సిటీ ఎండీ, సీఈఓ, నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుణకర్ మంత్రులకు వివరించారు. ప్రస్తుతం కాకినాడలో 15 కోట్లతో చేపడుతున్న సైన్స్ సెంటర్, 20 కోట్లతో చేపడుతున్న గోదావరి కళాక్షేత్ర తదితర ప్రాజెక్టుల గురించి కూడా వివరించారు. అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్ కాసేపు షటిల్ ఆడారు. షటిల్ కోర్టును ప్రారంభించిన అనంతరం మంత్రి ధర్మాన కృష్ణదాస్ మీడియాతో మాట్లాడారు. సమాజంలో క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. ఏ రంగానికైనా కొంత పరిమితి ఉంటుందని, అయితే క్రీడారంగానికి ప్రపంచం మొత్తం మీద ప్రాధాన్యం ఉంటుందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కాకినాడలో 2.90 కోట్లతో డాక్టర్ వైఎస్ఆర్ ఇండోర్ షటిల్ కోర్టును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీన్ని అత్యంత నాణ్యత ప్రమాణాలతో ఏర్పాటు చేశామన్నారు. ఈ షటిల్ కోర్టును సమర్థవంతంగా ఉపయోగించుకోవాలన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. అన్ని రంగాలతో పాటు క్రీడారంగాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని వివరించారు. తూర్పుగోదావరి జిల్లాను క్రీడలు, ఇతర అంశాల పరంగా అభివృద్ధి చేసేందుకు కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు పరస్పరం సమన్వయంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు కాకినాడ పట్టణంలో స్మార్ట్ సిటీ నిధులతో సుమారు 2.9 లక్షల నిధులతో వుడెన్ కోర్ట్ షటిల్ బ్యాడ్మింటన్ సంబంధించి చక్కని నిర్మాణం జరిగింది. చాలా సంతోషం. మరి ఒక స్టేడియం నిర్మాణం మంచి స్పోర్ట్స్ డెవలప్ చేసేదానికి అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. సమాజంలో ఎన్నున్నా స్పోర్ట్స్ కూడా అత్యంత ప్రధానమైనటువంటివి. ఏదైనా ఒక రంగం కొంత పరిమితి కొంత వరకే ఉంటుంది, అదే స్పోర్ట్స్ అయితే ఆల్ ఓవర్ వరల్డ్ ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశం క్రీడలు కనుక దాన్ని డెవలప్ చేసే దిశగా ఈ స్మార్ట్ సిటీ నిధులతో సుమారు 3 కోట్లు 2.90 లక్షల నిధులతో ఈ వుడెన్ స్టేడియం, ఇండోర్ స్టేడియం నిర్మాణం చాలా నాణ్యత ప్రమాణాలతో చక్కగా నిర్మాణం చేయబడింది. గౌరవ కలెక్టర్ గారు, ఇతర మా ప్రజాప్రతినిధులు అందరూ సహాయ సహకారాలతో దీన్ని చక్కగా ఉపయోగించుకుని ఈ ప్రాంతంలో స్పోర్ట్స్ని డెవలప్ చేసేదానికి ఇతర ప్రధాన అంశాలు కూడా అభివృద్ధి దిశగా చేసే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్మాణం ఈవేళ ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. అలాగే కోర్టియార్డ్ కూడా 7 కోట్ల నిధులతో అక్కడ కూడా నిర్మాణం జరిగింది. మరి సుమారు 10 కోట్ల రూపాయలు నిధులతో మరి ఈవేళ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. గౌరవ ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా క్రీడలు, ఇతర అన్ని అంశాలు కూడా అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రం ప్రగతి పథంలో ఉండాలన్న లక్ష్యంతో అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో మరి ఈవేళ దేశంలోనే 3వ స్థానం పొందినటువంటి ముఖ్యమంత్రి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలిస్తున్నటువంటి పయనం మీరు చూస్తున్నారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ చెల్లూరుకు చెందిన సర్వారాయ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా షుగర్ ఫ్యాక్టరీ సెక్రటరీ చల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ, 25 సంవత్సరాల నుండి సర్వారాయ షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నామని, 197 కార్మికులకు గాను 87 మంది కార్మికులకు ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా వారికి జీతం సగం మాత్రమే ఇస్తామని యాజమాన్యం ప్రకటించిందన్నారు. భవిష్యత్తులో 87 మంది కార్మికులను సంస్థ నుండి తొలగిస్తామని ప్రకటించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్మికులకు సగం జీతంతో కుటుంబ పోషణ కష్టంగా ఉందన్నారు. అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో కార్మికులకు పూర్తి వేతనం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మేము గత 35-40 సంవత్సరాల నుంచి కూడా సర్వారాయ్ పనిచేస్తున్నాం. మన ఆగస్టు 8వ తారీఖునే
197 మంది కార్మికులు గాను 87 మంది కార్మికులు లేయాఫ్ అని చెప్పేసి అని మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వడం కానీ యూనియన్ వారికి నోటీస్ బోర్డులు పెట్టడం కానీ చేయకుండా మమ్మల్ని లేఆఫ్ అని చెప్పేసి అని ప్రకటించడం జరిగింది. దాని మీద తీవ్రంగా నిరసన తెలియజేశాం. సరే మీ డ్యూటీలు మీరు చేసుకోండి అని చెప్పి అన్నారు. మేము మేము మామూలుగా 8వ 8వ తారీఖు నుంచి డ్యూటీలు చేసుకున్నాం. రేపు 1వ నోటీస్ పెట్టి మీరు లేఆఫ్ అయ్యి మీకు సగం జీతం ఇస్తామని చెప్పి అన్నారు. అన్నీ కూడా చిన్న చిన్న కుటుంబాలని మా అన్ని కూడా ఇవాళ మాకు గత 5 సంవత్సరాల నుంచి మాకు చాలా బాకీలు ఇవ్వాల్సి ఉన్నారు. అవి అన్నింటి కోసం కూడా మేము మా ఫ్యాక్టరీ దగ్గర నిరసన తెలియజేస్తున్నాం. ఆ బాకీలు ఒక్కొక్కటి వేశారు. మేము ప్యాకేజ్ మీరుగా తీసేస్తున్నారు కాబట్టి మాకు విఆర్ఎస్ సెటిల్మెంట్ చేయమని అడుగుతున్నాం. దానికోసమే డీసీఎల్ గారి దగ్గరికి అప్పుడే దరిదాపుగా 5-6 సార్లు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ మా జనరల్ మేనేజర్ గారు వచ్చారు. అంటే దరిదాపు వాళ్ళకి 53 రోజులు అయిందని మేము నిరసన తెలియజేయడం ఫ్యాక్టరీ దగ్గర కూర్చున్నాం. దానివల్ల కార్మికులందరూ 87 మంది కార్మికులు కూడా ఇక్కడికి వచ్చి డీసీఎల్ గారికి తెలియజేద్దామని చెప్పి వచ్చాము. ప్రజా పంపిణీ వ్యవస్థను పౌర సరఫరాలు రెవెన్యూ శాఖ పరిధిలోనే కొనసాగించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ వద్ద ఏపీ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలామాధవరావు మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థను వాలంటీర్ వ్యవస్థ నుంచి మినహాయించాలని కోరారు. ఖాళీ గోనె సంచుల విషయంలో జారీ చేసిన జీవోను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జేసీ జి లక్ష్మీ శాఖకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎడప వెంకటరమణ, కోశాధికారి గంగాధర్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు నందిపాటి పల్లయ్య తదితరులు నాయకత్వం వహించారు. ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒకటే దేశం ఒకటే రేషన్ కార్డు అనే నినాదంతో ఉన్నప్పుడు దాంతోపాటుగా ఒకటే డీలరు ఒకటే విజయుల బాధ్యతలు కూడా దేశవ్యాప్తంగా ఉండాలని మా ప్రత్యేకమైనటువంటి డిమాండ్. ఇవాళ వచ్చేటప్పుడు 2000 ముద్రలు పెట్టారు. 2000 ముద్రలు ఎందుకు పెట్టారంటే డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు, ఒక వస్తువు ఇచ్చేవారు పెట్టారు. ఇవాళ వాళ్ళు సాధించింది ఏంటి, 1,40,00,000 మంది కార్డుదారు సరుకు వాల్చి 1,19,00,000 మాత్రం ఇవ్వగలిగారు. వాళ్ళు అధికారుల యొక్క అసంబద్ధ నిర్ణయాల వలన ఏదో వీళ్ళు శనగలు తీసుకుంటున్నారు, కందిపప్పు తీసుకున్నారు, మా మీద అపవాదులు వేశారు. దాన్ని అడ్డం పెట్టుకుని ఇవాళ సుమారుగా 15 లక్షల మంది కార్డుదారులకి ఇవాళ బియ్యం అందించలేకపోయారు అధికారులు. సమయం 3 రోజులు పొడిగించినా కానీ ఇవాళ మేము ఒకటే కోరుకుంటున్నాం, 2000 ముద్రల విధానాన్ని తొలగించాలి. దానివల్ల డీలర్కి ఇవ్వాల్సినటువంటి శానిటైజర్లు కానీ పేపర్ రోల్స్ కానీ ఇమీడియట్లీకి ఇవ్వాలి. జీవో నెంబర్ 10 ద్వారా ఖాళీ గోతాల ఆదాయం గతంలో మాకుండేది, ఇప్పుడు ఆ గోతాలు కూడా ప్రభుత్వమే కలెక్ట్ చేసుకుని ఎలా మేము అమ్ముకుని ఆ డబ్బులు ప్రభుత్వం జమ వేసుకుంటుందంట. ఆహార భద్రత చట్టంలో ఏం చెప్పారంటే డీలర్ల యొక్క ఆదాయాన్ని క్రమంగా పెంచాలని చెప్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం మాకు వచ్చే ఆదాయంలో కోత పెట్టి ప్రభుత్వం లబ్ధి పొందాలని చూస్తూ ఎంత దారుణం అనేది కూడా మీరు ఆలోచించండి. ఫ్రంట్ వారియర్స్కి గుర్తించడంట, ప్రభుత్వం ముద్దు బిడ్డలు వాలంటీర్లు మాత్రం ఫ్రంట్ వారియర్స్కి గుర్తిస్తారంట. ఇవాళ నేను చెప్తా ఉన్నా రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికుల్లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ వాలంటీర్ వ్యవస్థలో కానీ ఎవరిలైనా కానీ చనిపోయిన దానికంటే రేషన్ డీలర్లోనే వాళ్ళ 70-60 మంది చనిపోయిందంటే అది ఒక్క మా వ్యవస్థలు చెప్తే ఇంకా ఏ వ్యవస్థలు కూడా అంతమంది చనిపోలేదని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రీడలకు వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుంది, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్. కరోనా ప్రచారంపై విద్యార్థుల కృషి అభినందనీయం, ఎంపీడీఓ విజయభాస్కర్ ప్రశంస. పాలనలో సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోతారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధర్మాన కృష్ణదాస్. కరోనా కట్టడికి ప్రజలందరూ భాగస్వాములు కావాలి, చొప్పెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు ఎం సుమలత. ఎస్ఎల్టీ న్యూస్ సమాప్తం. నమస్కారం.